కర్నూలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలే వేరా. పేరుకి అది ఎస్సీ సెగ్మెంట్, కానీ పెత్తనం మాత్రం అగ్రవర్ణాల వారిదా? పార్టీ ఎమ్మెల్యే ఉన్న పవర్ మాత్రం ఇన్ఛార్జ్ చేతిలో ఉందా? ఇద్దరు నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారా? సీమ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఆ నియోజకవర్గం పాలిటిక్స్ పై ఓపెన్ సీక్రెట్. నందికొట్కూర్ వైసీపీలో నేతల మధ్య వార్ నడుస్తోందా? ఎమ్మెల్యే ఆర్థర్ వర్సెస్ షాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారిందా? సిద్ధార్థ రెడ్డికి మంత్రి అనిల్ ఫుల్ సపోర్ట్ ఉందా? ఆసరా పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యేకి మరో వర్గం చుక్కలు చూపించిందా? ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు నలిగిపోతున్నారా? కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ సెగ్మెంట్లున్నాయి. కర్నూలు పార్లమెంట్ పరిధిలో కోడుమూర్, నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో నందికొట్కూర్ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నాయి. నందికొట్కూర్ నియోజకవర్గం విషయానికొస్తే, ఇది పేరుకి ఎస్సీ సెగ్మెంటే అయినా ఇక్కడ మాత్రం అగ్రవర్ణాల ఆధిపత్యమే అధికంగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్థర్ గెలుపొందారు. అప్పట్లో ఆర్థర్ గెలుపు కోసం ఇదే నియోజకవర్గానికి చెందిన మరో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయింది. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రగిలింది. నియోజకవర్గం సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం అంటూ గ్రూపులుగా ఏర్పడ్డాయి. సెగ్మెంట్ లో అధికారికంగా కానీ అనధికారికంగా కానీ పార్టీ కార్యక్రమాలు ఏవి జరిగినా రెండు వర్గాలు మీరా మేమా అన్నట్లు పోటీ పడుతున్నాయి. పైకి ఇద్దరు నేతలు తమ మధ్య ఎలాంటి విభేదాలు, గ్రూపులు, వర్గాలు లేవని అడపాదడపా చెప్పుకొస్తున్నా, కొన్నిసార్లు ప్రజల ముందే బట్టబయలు అవుతుండటంతో పార్టీ పరువు బజార్న పడుతోంది. ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన వివాదాలు చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కర్నూలులోని ఓ ప్రైవేట్ హోటల్లో మంత్రి అనిల్ సమక్షంలోనే కుర్చీలు విసురుకొని గొడవకు దిగారు. తమ వర్గానికి ఎక్కువ టికెట్లు, బీ ఫారాలు ఇవ్వాలంటూ రెండు వర్గాలు బల ప్రదర్శనకు దిగాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక నుంచి సర్పంచ్ ఎన్నికల దాకా ప్రతి ఒక్క దానిలో ఆర్థర్ వర్గం, సిద్ధార్థ వర్గం పోటీ పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం శిలాఫలకం వేశారు. అక్కడ వివాదం చెలరేగింది. మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే ఆర్థర్ కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదట. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు కూడా పెట్టలేదట అధికారులు. పూర్తిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికే జై కొట్టేశారట. ఎమ్మెల్యే ఆర్థర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి మున్సిపల్ అధికారులు శిలాఫలకంలో తమ పేర్లు ఏవీ కనిపించకుండా కేవలం సిద్ధార్థ రెడ్డి పేరు మాత్రమే ఉండేలా సిమెంట్ ప్లాస్టింగ్ చేయించి కవర్ చేయడం పెద్ద దుమారమే రేపింది. సిద్ధార్థ రెడ్డికి సీఎం జగన్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ షాప్ పదవిని కట్టబెట్టిన తర్వాత నియోజకవర్గంలో సిద్ధార్థ వర్గీయుల హవా పెరిగిపోయింది. మొదటి నుంచి సిద్ధార్థకి అన్ని విషయాల్లో మంత్రి అనిల్ ఫుల్ సపోర్ట్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించే స్థలంపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరక చాలాసార్లు సభా వేదికను మార్చాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఈ కార్యక్రమానికి తన వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని పంపించి సిద్ధార్థ రెడ్డి డుమా కొట్టారు. ఎమ్మెల్యే ఆర్థర్ సీఎం జగన్ ను పొగుడుతుంటే మరో వర్గం క్యాడర్ మాత్రం తమ నేత సిద్ధార్థ రెడ్డిని పొగుడుతల్లో ముంచెత్తడానికి పోటీ పడింది. రెండు వర్గాల తీరు గొడవలకు దారితీసేలా ఉందని పోలీసులు మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇద్దరు నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నట్లు టాక్.
ఎమ్మెల్యే మాట వినాలా లేక షాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి చెప్పింది వినాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారనేది జనం మాట. ఎవరి మాట వింటే ఏమవుతుందో, వినకపోతే ఏమవుతుందోననే టెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నారట. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండడంపై జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.